నల్గొండ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష. సుమారు 12 మంది చనిపోయారు. ఇంకా ఒక 15-16 మంది పరిస్థితి విషమంగా ఉంటే వారిని అందరినీ ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. 3 మినిస్టర్స్ కూడా ఇమీడియట్గా నేను పంపించాను. ఈ చర్చ ప్రారంభమైన తర్వాత కూడా సమాచారం వస్తే నేను లేచి వెళ్ళింది కూడా ఆ విషయంలోనే వెళ్ళడం జరిగింది. సరే, వారికి అందించాల్సిన సహాయం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్లకు వైద్య సాయం ముమ్మరంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు చేరుకున్నారు, పోలీస్ యంత్రాంగం చేరుకున్నది, అవసరమైనటువంటి వైద్య సిబ్బంది కూడా చేరుకున్నది. కామినేని హాస్పిటల్కు గాయాలపైన వాళ్ళని తరలించారు. ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలను పిలిపించి ఆ బాడీస్ అప్పగించే పని కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, తమ అనుమతితో నా తరఫున, మనందరి తరఫున, సభ తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారికి సరైనటువంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించమని చెప్పి నేను హోంమంత్రి గారికి చెప్పడం జరిగింది. అక్కడ వారు పనిచేస్తారు జిల్లాలో, ఎందుకంటే సంఖ్యా వివరాలు మనకి ఇక్కడ తెలియవు కాబట్టి వారిని అక్కడ చెప్పమని చెప్పడం జరిగింది అధ్యక్ష. మిగతా వారికి వైద్య సహాయాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే అందిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. చనిపోయిన వాళ్ళలో చాలామంది ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారు. వారికి ఆర్టీసీ కూడా ఒక ₹1,00,000 నష్టపరిహారం ఇస్తుంది. పైన ప్రభుత్వ పక్షాన కూడా కొంత తప్పకుండా కుటుంబాలను ఆదుకుంటాం. వాళ్ళ స్థితిగతులను చూసి ఆ కుటుంబాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి బాధపడుతూ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.